ఇంతమంది ఉన్నత విద్వాంసుల్ని పండితుల్ని కలుసుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయ్యో ఎప్పటికి పూర్తవుతుంది ఇది? ఆ ఇక ఈ ఉపనిషత్ రహస్యాన్ని ఉపదేశించమని బాబాను ఆశ్రయించడమే ఉత్తమం. బాబాను దీన్ని వివరించమని వేడుకుంటాను. వెళ్తాను. నానా, నగురోరధికం తత్వం నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం నగురోరధికం మంత్రం, నగురోరధికం సత్యం. గురువును మించిన సత్యము లేదు నానా, గురువును మించిన మంత్రమూ లేదు, గురువును మించిన తపస్సు లేదు, గురువును మించిన ధ్యానమూ లేదు. అన్నిటికీ మూలము ఆ గురువే. అర్థమైందా నానా? బాబాకు సంస్కృత పాండిత్యం ఉండదన్న అజ్ఞానంతో ప్రవర్తించాను. అల్లా మాలి, అల్లా మాలి. నమస్కారం బాబా. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. బాబా, ఈశా వ్యాసోపనిషత్తు మరాఠీ భాషలోకి అనువదించాలని అనుకుంటున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా దాని సారాంశం అర్థం అవటం లేదు. దయచేసి దాని సారాంశాన్ని బోధపరచండి బాబా. గను, తొందర పడవద్దు. సాయి బంధువులారా, ఈ వారం మరల అద్భుతమైనటువంటి నామం అకాల మరణాలు. ఎందుకంటే ఇవాళ ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా భయంగా ఉంటుంది. ఏమవుతుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలియని పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మరణ భయం నుంచి, ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడాలి అంటే ఓం మృత్యుంజయాయ నమః ఈ నామస్మరణ చేయాలి. ఓం మృత్యుంజయాయ నమః రోజు ఈ నామస్మరణ చక్కగా ఒక 108 సార్లు చేసుకోండి. 5 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టండి. ఇలా ప్రతిరోజు చేసినట్లయితే ఆ మరణ భయం పోతుంది, అకాల మరణాల వాత నుండి బయటపడటం అనేది జరిగి తీరుతుంది. శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే తప్పకుండా సత్ఫలితాన్ని మనం పొందటం అన్నది జరిగి తీరుతుంది. ఈ సాయి దివ్య రక్షా కవచం అన్నది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. సమర్థ సద్గురు సాయినాథుడే సాక్షాత్తు నాకు అందించినటువంటిది. ఇది మీరు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించే గొప్ప యంత్రం ఇది. నాగదోషం ఎవరైతే ఉంటుందో, నాగదోషంతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారి ఇంట్లో స్థాపన చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. చాలా అత్యద్భుతమైనటువంటి యంత్రం ఇది. సాక్షాత్ ఆ తండ్రి నాకు ప్రసాదించిన యంత్రమే ఇది. ఎక్కడ మీకు కనపడదు. దీనిని పెట్టుకోవటం వలన వాస్తు దోషాలుంటే ఇది హరించి వేస్తుంది, నాగదోషం ఉంటే హరించి వేస్తుంది, ధన నష్టం తీవ్రంగా కలుగుతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఇంపాక్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా హరించి వేయటం అనేది జరుగుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ అన్నింటినీ కూడా ఇది తీస్తుంది. అంతేకాకుండా ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది. ఏ సమస్య ఉన్నా మీరేం చేయాలి, స్థాపన చేసుకున్న తర్వాత ఈ ముద్రలో చూడండి, సైడ్ కూడా చూపిస్తున్నా, ఈ ముద్రలో పసుపును పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకొని యంత్రం మీద వెయ్యండి. అలా 10-11 రోజులు రోజు ఒక్కసారైనా చెప్పుకొని వెయ్యండి. అలాగే ఈ ప్రొసీజర్ పేపర్తో పాటుగా దీంతో పాటు ఒక ప్రొసీజర్ పేపర్ పంపిస్తున్నాం మేము. అంటే ఎలా పెట్టుకోవాలి, స్థాపన చేయాలనేది, అందులో ఏ మంత్రం ఉచ్చరించాలి అనేది కూడా లిఖించబడి ఉంది పూర్తి స్థాయిగా.